హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న కవాసకి వ్యాధి అంటే ఏమిటి సెకండ్ వన్ గుండె జబ్బు ఈ వ్యాధి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది దీని యొక్క లక్షణాలు జ్వరం దద్దుర్లు చేతులు మరియు కాళ్ళవాపు శ్లేష్మ పొరల వాపు ఈ వ్యాధి మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఏడులో జపాన్లో వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఎవరికి లభించింది ఆన్సర్ సెకండ్ వన్ రస్కిన్ బాండ్ ఇతను రచించిన పుస్తకం పేరు ద బ్లూ అంబరిల్లా ద గోల్డెన్ గర్ల్ సాహిత్య అకాడమీని పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించారు ఈ అవార్డులను ఇరవై నాలుగు భాషల్లో ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ అత్యుత్తమ యూనివర్సిటీగా ఏది నిలిచింది ఆన్సర్ సెకండ్ వన్ ఐఐఎం అహ్మదాబాద్ ఇది ఇండియా నుంచి టాప్ పొజిషన్లో నిలిచింది ప్రపంచం మొత్తంలో రెండు వేల సంస్థలు మరియు యూనివర్సిటీలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్లేస్లో అమెరికాకు చెందిన హార్డ్వర్డ్ యూనివర్సిటీ నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ చంద్రునిపై మొట్టమొదటి రైల్వే వ్యవస్థ ఫ్లోట్ను నిర్మిస్తున్నట్లు ఇటీవల ఎవరు ప్రకటించారు ఫోర్త్ వన్ నాసా ఫ్లోట్ రైల్వే వ్యవస్థ యొక్క వేగం వన్ పాయింట్ సిక్స్ వన్ కిలోమీటర్ ఫర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే అతిపెద్ద స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగాయి ఆన్సర్ థర్డ్ వన్ న్యూఢిల్లీ ద్వారకాలోని యశోభూమిలో మే పదిహేను నుంచి పద్దెనిమిది వరకు జరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొట్టమొదటి హై స్పీడ్ సిక్సీ ఫ్రోటోఫైవ్ గాడ్జెట్ను ఏ దేశం ఆవిష్కరించింది ఒన్సెప్ వన్ జపాన్ ఇది ఫైవ్ జీ కంటే ఇరవై రెట్లు స్పీడ్గా ఉంటుంది దీనిని డొకోమో ఎన్టీటి ఎన్ఈసి కంపెనీలు అభివృద్ధి చేశాయి నెక్స్ట్ క్వశ్చన్ ఎనభై ఐదవ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా టైటిల్ విజేత ఎవరు ఒన్సెప్ వన్ షామ్ నిఖిల్ భారతదేశపు మొదటి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్గా ఆరు వైశాలి నిలిచారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగుతో ఎవరు సత్కరించబడ్డారు ఫస్ట్ వన్ చంద్ర అడ్మిషన్ కన్సల్టెంట్స్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ చంద్రకాంత్ సదిజ ఇతను విద్యలో అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను ఈ అవార్డును అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు కేదార్నాథ్ దామ్ యాత్ర సజావుగా నిర్వహించడం కోసం ఏ ఆపరేషన్ను ప్రారంభించారు ఓన్సప్ ఫస్ట్ వన్ ఆపరేషన్ మర్యాద నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ ఇండియా రేడియో కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఓన్సప్ ఫోర్త్ వన్ మౌసమి చక్రవర్తి దిలీప్ సంఘాని ఇఫ్కో చైర్మన్గా కపిల్ సెబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్గా డేవి సల్వాగ్ని నాసా ఏఐ కొత్త చీఫ్గా నియమితులయ్యారు ఆల్ ఇండియా రేడియోను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్థాపించారు దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా ఇంటర్నేషనల్ బులెటెన్ ఎక్స్చేంజ్ క్లియరింగ్ మెంబర్గా మారిన మొదటి బ్యాంక్ ఏది ఎస్బీఐ ఇండియా ఇంటర్నేషనల్ బులెటెన్ ఎక్స్చేంజ్ గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది బంగారం ఎగుమతి సులభాంతరం చేయడం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ చైత్రి ఏ ఆన్సర్ థర్డ్ వన్ ఫుట్బాల్ ఇతను జూన్ ఆరున ఇండియా వర్సెస్ కువైట్ మధ్య జరిగే మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించనున్నారు ఇండియా నుండి నూట యాభై మ్యాచ్లు ఆడిన ఒకే ఒక ఫుట్బాల్ ఆటగాడు సునీల్ చైత్రి ప్రపంచంలో అత్యధిక గోల్ఫ్ చేసిన వారు రొనాల్డో మెస్సీ సునీల్ చైత్రి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పది సంవత్సరాల బ్లూ రెసిడెన్సీ వీసాను ఏ దేశం ప్రకటించింది ఒన్సెప్ ఫోర్త్ వన్ యుఏఈ పర్యావరణ సహకారాల కోసం ఈ వీసాను ప్రకటించింది గేమింగ్ వీసాను కూడా యూఏఈ ప్రవేశపెట్టింది నెక్స్ట్ క్వశ్చన్ టైమ్ యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి స్థానంలో ఉన్న యూనివర్సిటీ ఏది ఆన్సర్ ఫస్ట్ వన్ సింగపూర్లోని నాన్ న్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ ఇండియాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎనభై ఒకటవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ బాధ్యత బీమాను ఎవరు ప్రవేశపెట్టారు ఫస్ట్ వన్ టాటా ఏఐజీ ఈ ఇన్సూరెన్స్ లో కవర్ అయ్యేవి లాంచింగ్ ఉపగ్రహ ప్రయోగం చేయబోయే కంపెనీకి కూడా వర్తిస్తుంది ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఐఆర్డిఏఐ పరిధిలో పనిచేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశంలోని మౌంట్ ఇబు అగ్నిపర్వతం ఇటీవల భారీ పేలుడుకు గురైంది నెక్స్ట్ క్వశ్చన్ మిస్ పింక్ నేపాల్ రెండు వేల ఇరవై నాలుగు కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు ఈమె ట్రాన్స్ ఉమెన్ నేపాల్లోని కాట్మాండ్లో ఈ కిరీటాన్ని పొందారు దక్షిణ ఆసియాలో స్వలింగ వివాహాలను అనుమతించిన తొలి దేశం నేపాల్ నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యానికి అప్పగించిన ఏకే టూ నాట్ త్రీ రైఫిల్ ఎవరి సహకారంతో తయారు చేయబడింది సెకండ్ వన్ రష్యా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత అథ్లెటిక్ బృందం మొదటి ఆసియా రిలే ఛాంపియన్షిప్లో ఎన్ని పథకాలు సాధించింది ఒన్సెప్ సెకండ్ వన్ మూడు పథకాలు ఇందులో ఒక స్వర్ణ పథకం రెండు రజత పథకాలు ఉన్నాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నుంచి ఇరవై ఒక తేదీలో థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి చెందిన సచిన్ సర్జేరాయ్కి కిలారి ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి ఆన్సర్ ఫోర్త్ వన్ షార్ట్ పుట్ ఇతను పారా అథ్లెటిక్స్లో జపాన్లోని కోబ్లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల షార్ట్పుట్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ట్రావెల్ మరియు టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ స్థానం ఎంత ఆన్సర్ సెకండ్ వన్ ముప్పై తొమ్మిదవ స్థానం ఈ ర్యాంకింగ్స్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటిన ప్రచురించింది టాప్ త్రీలో ఉన్న కంట్రీస్ యుఎస్ స్పెయిన్ మరియు జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష రెండు వేల ఇరవై నాలుగు వ్యాయామం ఎవరిచే నిర్వహించబడింది థర్డ్ వన్ డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ ఈ వ్యాయామం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు జరిగింది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశం యొక్క సైబర్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షాప్ రెండు వేల ఇరవై నాలుగును అందుకున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎవరు ఫోర్త్ వన్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణి ఇతను మిల్లీ సెకండ్ల పర్సెస్లను లను అధ్యయనం చేసిన మొదటి వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ భూమి యొక్క ధ్రువ ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి ఫ్రీ ఫ్రైడ్ మిషన్ను ఏది ప్రారంభించింది ఆన్సర్ సెకండ్ వన్ నాసా దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆర్కిటిక్ మరియు అంటార్టిక్ ప్రాంతాలను అధ్యయనం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎలెన్మస్క్ స్పేసెక్స్ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ను ఏ దేశంలో ప్రవేశపెట్టింది ఈ ఈవెంట్ ఆరోగ్య సంరక్షణ విద్యా వంటి రంగాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మలేషియా మాస్టర్స్ రెండు వేల ఇరవై నాలుగు మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు సెకండ్ వన్ వాంగ్ జీఈ పివి సింధు రన్నర్ ఆఫ్ ఉమెన్స్ డబుల్ టైటిల్ విజేతలు రీన్ ఇవనాగా మరియు నకనిషిని నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బంగాళాఖాతంలో సంభవించిన తుపానుకు రెమెల్ అని ఏ దేశం పేరు పెట్టింది ఒమెన్ రెమెల్ అంటే అర్థం అరబిక్ భాషలో ఇసుక దీని యొక్క ప్రభావం ఒడిస్సా పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో ఉంటుంది ఒమెన్ దేశంలో ఇండియా నిర్మిస్తున్న ఓడరేవు పేరు డక్యూమ్ పోర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి తర్వాతి తరం అను ఇంధనాన్ని ఇవ్వడానికి ఇటీవల ఏ దేశం ప్రకటించింది కూడం కులం పరమాణువును కూడా ఏర్పాటు చేయడానికి రష్యా సహకరించింది నెక్స్ట్ క్వశ్చన్ ఉబ్జెకిస్థాన్ ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయురాలు ఎవరు తోడ్ వన్ దీపా కర్మాకర్ దీపా కర్మాకర్ రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో నాలుగవ స్థానంలో నిలిచారు నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడు యొక్క సిఐడి ఏ దేశం నుండి డ్యాన్సింగ్ కృష్ణ విగ్రహాన్ని తిరిగి తీసుకురానున్నట్లు ప్రకటించింది సెకండ్ వన్ థాయిలాండ్ ఈ విగ్రహాన్ని చోళుల కాలంలో తయారు చేశారు Thank you for watching this video, friends. For more videos, please like, share, and subscribe to our channel Slinky Physical Education.